ఈరోజు పటాన్చెరు, మీరందరు పటాన్చెరు వాసులు, మీకు అందరికి బాగా తెలుసు. పటాన్చెరులో పరిశ్రమలకు సంబంధించి, మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాగా ఉన్నప్పటి నుంచి కూడా పరిశ్రమలకు సంబంధించి చాలా పెద్ద పేరు. మీరు ఒకటే రెండు విషయాలు నేను చెప్తా. కేటీఆర్ పరిశ్రమల మంత్రి అయిన తర్వాత ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు. కానీ పరిశ్రమల మంత్రి అయిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు దాదాపు రెండేళ్ల కింద, మీరు నెట్లో దొరికినా దొరుకుతుంది, ఏమన్నాడంటే తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు ఎందుకు వస్తలేమంటే ఆయన కేటీఆర్ స్వయంగా అన్నమాట, మన పిల్లలకే ఉద్యోగాలు ఇవ్వాలంటే పరిశ్రమలు రావు, ఎవరు పెట్టుబడి పెట్టడం అని ఆయన ఆన్ ద రికార్డ్ ఆ మాట అన్నాడే. మీరు వెతికితే దొరుకుతుంది. అంటే మన పిల్లలకు ఉద్యోగాలు రానికాడికి తెలంగాణ నేర్చుకున్నది ఎందుకయ్యా అని అని అడగాల్సిన అవసరం ఉన్నది. పరిశ్రమలకు సంబంధించిన ఆ మాట ఆయన అన్నాడు కాబట్టి మీకు పటాన్చెరు నియోజకవర్గానికి మీ హక్కు అది. సో కాబట్టి ఖచ్చితంగా మీరు అడగాలి. ఈరోజు పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావాలన్నా, కౌలు రైతులకు ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల సదుపాయాలు కావాలన్నా, పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా, మొత్తం తెలంగాణలోని అందరి అభివృద్ధి, అసమానతలు లేని తెలంగాణ కావాలన్నా కూడా కోదండరాము గారి నేతృత్వంలో జనసమితి అధికారంలోకి వస్తే తప్ప ఇవి సాధ్యం కావు. వీళ్ళు పడనీయరని చెప్పారా? ఈ దొంగ ప్రభుత్వం పక్క దొంగలు, వీళ్ళు మీరు అమీన్ పూర్వలు, అమీన్ సాబ్ లాగా ఆ దొంగ లోపలేదు తప్ప మోక్షం లేదు. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. మీ అందరికీ మరొకసారి సాదర స్వాగతం. మన అధికారిక అకౌంట్ తెలంగాణ జనసమితి పార్టీ, దానికి అందరు కూడా సబ్స్క్రైబర్స్గా కావాలి, దాన్ని ఆదరించాలని కోరుతున్నాను.